నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ కర్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో ఘనంగా పోచమ్మ పోతురాజుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. తొలి కరోనా కేసు నమోదు కావడంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో లాక్డౌన్ ప్రకటిస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. వేతనాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. నాణ్యతా ప్రమాణాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేయాలని జిల్లా బీజేపీ నాయకుల డిమాండ్. నిర్మాణ దశలో కుంగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బీజేపీ నాయకులు.